వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అష్టలక్ష్ముల కుంకుమ పూజ అలాగే లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 4 రోజులుగా భక్తి భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సుహాసినిల పూజలు నిర్వహించారు. దాదాపు 300 మహిళలు ఈ పూజలో పాల్గొనగా తిరుపతికి చెందిన రామ్ గురుజీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించినట్లు జిల్లా మహిళా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సవజన్య తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం చివరి రోజు కావడంతో ఉదయం మహాశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం విజయవంతంగా సాకరించిన మహిళలకు అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులకు వైశ్య సత్రం యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సౌజన్య, నేను సిట్ఫిల్లా జిల్లా ఆర్యవైశ్య మహిళా దానికి ప్రధాన కార్యదర్శిని. ఇది నా సమక్షంలో జరుగుతుంది, నేనే నిర్వహించాను. దీనికి అందరూ తోడ్పడ్డారు, పట్టణ సంఘం వాళ్ళు, నిత్యాదన సత్రం వాళ్ళు. దీనికి రామరామ గురుజీ సమక్షంలో జరుగుతుంది, తను తిరుపతి నుంచి వచ్చారు. ఈ పూజ 5 రోజుల అష్టలక్ష్ముల కుంకుమ పూజ, లక్ష కుంకుమార్చన. రోజు ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒక పూట ఒక లక్ష్మికి, ఒక పూట ఇంకో లక్ష్మికి, ఇట్లా అష్టలక్ష్ములకు జరుగుతుంది. లాస్ట్ చివరి రోజు ఇవాళ 5వ రోజు అన్నట్టు ఇది మహాలక్ష్మి దేవికి జరుగుతుంది. ఈరోజు శివునికి అభిషేకము, మహాలక్ష్మికి అభిషేకము,
అన్ని పంచామృతాలతోని పసుపు కుంకుమతోని అన్నిటితో అభిషేకం జరుగుతుంది, రంగ వైభవంగా జరుగుతుంది. దీనికి అందరూ తోడ్పడుతున్నారు. తలకు అందరికీ నా కృతజ్ఞతలు. రామ్ రామ్ గురుజీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. గురుగారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ 5 రోజులు ప్రోగ్రాము అష్టలక్ష్మి కుంకుమార్చన. ఎవరమైనా కూడా అష్టోత్తరంతో చేసుకుంటాము. ఇక్కడ స్వామీజీ మాతోని ఏమనిపిస్తున్నాడు మంత్రం అంటే ఉత్సాహన అష్టలక్ష్మి దేవి సహిత మహాలక్ష్మి దేవే నమః అనిపిస్తూ లక్ష కుంకుమార్చన జరిపిస్తున్నారు 5 రోజులు. వారు అందరికీ సుహాసినిలకు అందరికీ ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతో ఆనందంగా ఉంది. అన్ని దేవుళ్ళు అందరికీ అవసరం ఉన్నా ఉండకపోయినా లక్ష్మీదేవి మాత్రం అందరికీ అవసరమే. అందరికీ ఆనందదాయకమైన విషయం ఇది. మా వేములవాడ ఈ సత్రమే తరించింది అని భావిస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు. తిరుపతి నుండి విచ్చేసినటువంటి శ్రీ రామ్ రామ్ గురూజీ గారి ఆధ్వర్యంలో జిల్లా మహిళా సంఘం కార్యదర్శి అయినటువంటి మంచాల సౌజన్య రాజశేఖర్ గారు మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘంకు చెందిన యాదవ సంతోష్ శ్వేత గారి ఆధ్వర్యంలో మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం పాల్పంచుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. లక్ష కుంకుమార్చన చేయాలనే సంకల్పంతో చేయించాలనే సంకల్పంతో గురూజీ గారు రామ్ రామ్ గురూజీ గారు ఈ ఇక్కడికి విచ్చేశారు. ఈ వాసవి నిత్యాన సత్రంలో ఈ కార్యక్రమం 5 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. పట్టణ సంఘంలోని సభ్యులందరూ మహిళలందరూ కలిసి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలు ఎంత కష్టమైనా కానీ 4 రోజులు 5 రోజు ఇవాటికి 5వ రోజు 5 రోజులుగా ఎంత కష్టమైనా కానీ ఇష్టంతోటి దైవం మీద ఉన్న ఇష్టంతోటి పూజలలో పాల్గొని నిర్విఘ్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది. 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈరోజు వరకు అష్టలక్ష్మి పూజ జరుగుతున్నాయి. ఈ అష్టలక్ష్మి పూజకు రామ్ రామ్ గురుజీ తిరుపతి నుంచి వచ్చినారు. ఈ పూజలో లక్ష కుంకుమార్చన జరగడం జరిగింది. దీనికి పట్టణ సంఘము, జిల్లా సంఘము, వాసవి నిత్యాన సహకారంతో మరియు దాతల సహకారంతో గుణాలంకరణ దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంటే అమ్మా నాన్నల ఆరోగ్యం కోసమని ఈ యొక్క ఈ పూజా కార్యక్రమం చేపిస్తున్నాం. సమాజంలో ఉన్న అమ్మాయిన ప్రతి ఆడదానికి, నాన్నైన ప్రతి మగవాడికి మంచి ఆరోగ్యంతో పాటు మంచి బుద్ధి కూడా కలగాలని సంకల్పంతో ఈ పూజ చేస్తాం. పిల్లల్లో ఈ యొక్క మనసును కలతలు తాగడం కారణం ఈ అమ్మ యొక్క ఆలోచన విధానం మారడం వల్ల, అంటే భార్య కూడా ఒక అమ్మాయి, మనకు అమ్మ కానంత వరకు బాగుంటుంది, మనకు అమ్మాయికే ఇంట్లో కొనగలమవుతుంది. ఈ అమ్మకి ఆలికి పడదు, అమ్మ ఆలికి వచ్చిన ఆలికి పోయిన వాడే మగవాడు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరికీ అమ్మని ప్రతి ఆడడానికి, అమ్మాయిని ప్రతి ఆడడానికి, నాన్నని ప్రతి మగవాడికి మంచి బుద్ధి కలిగి మంచి ఆరోగ్యం కలగాలని సామూహికంగా అందరి చేత ఈ యొక్క పూజలు జరిపిస్తున్నాం. ఈ పూజలకి ఏ విధంగా డబ్బులు టిక్కెట్లు లేవు. సామూహిక కార్యక్రమం స్వచ్ఛందంగా వాళ్ళు ప్రదక్షిస్తే పుచ్చుకోవడం నాకు వెళ్ళడం తప్ప కమర్షియల్ కాదు. నా యొక్క ఉద్దేశం అంటే ముఖ్యంగా దేవుడు దండం పెట్టండి, ఆకలితో ఉన్న జీవుడికి అన్నం పెట్టండి అన్నది ప్రధాన కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన వేములవాడ ఆర్యవైశ్య సంఘం వారు అన్ని సంఘాల వారు కలిపి చాలా సహాయం చేస్తారు, చాలా ప్రోత్సహించి ముత్తీదులందరూ చాలా భక్తి భావంతో వాళ్ళ దగ్గర పూజ చేసుకున్నారు. 5 రోజుల కార్యక్రమం ఈరోజు పూర్తవుతున్నది. శుభోదయం.